వీళ్ళ నాన్నకు ఒకటి ఇచ్చి అదొకటి ఇచ్చి మంచిగా పరిగెత్తండి అన్నట్టు చేస్తుంది. జగతి లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ జగతి. అల్లి బిల్లి కూన నీ వైపు కిరాణ చిట్టి పోని తెలుగున జంప. ఇది చికెన్ నువ్వు తెచ్చినా తినను అని అన్నాడు. నేను డోర్ తీస్తుంటే కూడా నేను తినను అన్నారు. కవర్లోకి వెళ్ళి తీసి మనకంటే ముందే తింటున్నారు. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. లక్ష్మి అండ్ చిన్ని షాప్ కి వెళ్ళారు చికెన్ తీసుకురావడానికి. అవునా, నిజమా? సో ఇప్పుడు వాళ్ళు పోయి గంట సేపు అయింది, ఏమేం చేశారో ఒకసారి అడుగుదాం. వస్తున్నట్టున్నారు. రోడ్డు మర్చిపోయారంట. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. దా మీరేమేం చేసిరు, ఎక్కడ పోయిర్రు? దా లక్ష్మి, జగత్తు ఉరుకుతుంది. ఎక్కడ పోయిరు మీరు? చూద్దాం ఏమైంది. తెచ్చారు యాపిల్ కూడా తెచ్చిన, యాపిల్, కొత్తిమీర అవి తీసుకొని. కాదు, మీరు ఇంతసేపు ఏం చేశారు మరి? రోడ్డు మర్చిపోయారా? కాదు, కావాలని చెప్పినా. కాని కాని లక్ష్మి, లక్ష్మి తీసుకురాలే. అరే, వీడియో ఉంటే లక్ష్మి రాదా? సరే, దా బంద్ చేసినలే కెమెరా, బంద్ చేసిన. వీళ్ళు బయటకు వేచి ఈ చిల్లర డబ్బులన్నీ నా చేతిలో పెట్టారు. 1000 రూపాయలు తీసుకోవారు, 1000 రూపాయలు తీసుకెళ్ళి ఈ చిల్లర తీసుకొచ్చారు. మరి ఏమేమి తీసుకొచ్చారు అర్థమైతలేదు. ఏమేమి తీసుకొచ్చినా చూపి. 1000 రూపాయలు తీసుకుపోయి నువ్వు చిల్లర 3 రూపాయలు ఇచ్చి మీరు ఎన్ని తెచ్చారు? ఈ పట్టు శారీ నేను దేవి కలెక్షన్స్ అనే ఇన్స్టా ఐడిలో తీసుకున్నాను. చాలా బాగుంది, క్లాత్ అయితే సూపర్ ఉంది, అండ్ నాకు చాలా నచ్చింది కూడా ఇది. అండ్ హిప్ బెల్ట్ కూడా తీసుకున్నాను. సో శారీ అండ్ హిప్ బెల్ట్ రెండు తీసుకున్నాను. అండ్ బ్లౌజ్కి నేను మగ్గం వర్క్ వేయించాను. సో మగ్గం వర్క్ వేయించడం వల్ల ఇంకా లుకింగ్ చాలా బాగుంది. అండ్ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి వస్తాయి హోల్సేల్ ప్రైజెస్లో. ఇంటి దగ్గర ఖాళీగా ఉండే వాళ్ళకి కూడా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఫ్యామిలీ కాంబోస్, హాఫ్ శారీస్, లెహంగాస్, శారీస్, బ్రైడల్ శారీస్, జ్యువెలరీస్, కిడ్స్ వేర్ హోల్సేల్ ప్రైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి. రీసెల్లర్స్ కూడా చేయొచ్చు. బెస్ట్ అండ్ లో ప్రైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి. నో కోడ్, నో రిటర్న్, ఓన్లీ డ్యామేజ్ ఐటమ్స్ రీప్లేస్ చేస్తారు. ఆన్లైన్ పేమెంట్ ఓన్లీ. బిజినెస్ చేస్తున్న వాళ్ళు చేయాలనుకున్నా వాళ్ళకి బెస్ట్ ప్రైజెస్. సో మీకు కూడా నచ్చినట్టయితే వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో వీళ్ళ వాట్సాప్ గ్రూప్స్ అండ్ ఇన్స్టా లింక్స్ ఇస్తాను. సో వెళ్ళి ఒకసారి సెర్చ్ చేయండి. అంటే ఎప్పుడు వెళ్ళదు? మరి మీరు గంటన్నారా మోర్లది? కాదు మమ్మీ, మోర్ ఇన్నే ఉంది కదా ఇంటి పక్కన. నేను అడిగేదానికి ఆన్సర్ చేస్తలే వీళ్ళు. లక్ష్మి, ఇది చికెన్, ఇది చికెన్. చికెన్ బాగుంది కానీ యాపిల్సా? లక్ష్మి, మీరు రోడ్డు మర్చిపోయారుగా. ఇక రూపాయి 2 రూపాయలు ఇస్తున్నారు, 1000 రూపాయలు తీసుకుపోయి. మీరు రోడ్డు మర్చి, ఫ్రెండ్స్ వీళ్ళు రోడ్డు మర్చిపోయారు. నేను లొకేషన్ పంపిస్తే వచ్చారు. లేదు, లక్ష్మికి ఫోన్ చేస్తే లొకేషన్ పంపి అన్నది. వాడు చెప్పేది ముందు వినాలి, తర్వాత మాట్లాడాలి. వీళ్ళు రోడ్డు మర్చిపోయారు ఫ్రెండ్స్, రోడ్డు మర్చిపోయి ఇట్లా వచ్చారు. మీరు కూడా అప్పుడప్పుడు కూరగాయలకు పోండి, పోకుండా ఉంటే వీళ్ళలాగా తయారవుతారు. అంతేగా, అంతేగా. నీ ముఖం చూపిమా మీ ఒకసారి. ఆర్ఆర్ వేసుకుంటా నేను, ముఖం చూపి. రోడ్డు మర్చిపోయే ముఖం. వావ్, హాయ్ అందరికి. సో ఈరోజు అయితే మనం జగతిని తీసుకొని మోర్కి రావడం జరిగింది. సో మొత్తం వాయిస్ ఓవర్ అయితే ఉండదు, సో ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. జస్ట్ మనకి వాయిస్ ఓవర్ జస్ట్ ఒక 2 మినిట్స్ ఉంటుంది, 3 మినిట్స్ ఉంటుంది. దాని తర్వాత మొత్తం మంచి లవ్లీ వీడియో ఉంటుంది, తప్పకుండా చూడండి.
అండ్ ఇక్కడ మన చిన్ని ఏమో రచ్చ చేస్తుంది జగతి మాత్రం మామూలు రచ్చ చేయట్లేదు. అక్కడ అమ్మాయి కూడా వచ్చి ఏంటమ్మా అని అన్నది జగతిని. ఆ డబ్బలన్నీ తెచ్చి ఎక్కడెక్కడో పడేస్తుంది. వీళ్ళ నాన్నకు ఒకటి ఇచ్చి అదొకటి ఇచ్చి మంచిగా పరిగెత్తండి అన్నట్టు చేస్తుంది. పరిగెత్తండ్రు లగెత్తండ్రు అన్నట్టు చేస్తుంది. అదిగా అన్ని అన్ని చేస్తుంది. సూపర్ గా చేసిండవరా, ఎంత మంచిగా తిరుగుతుంది చూడు మమ్మీ చిలకలాగా. ఆ పిల్లక వేసుకొని చిలకలాగా తిరుగుతుంది. స్పీడ్ స్పీడ్ గా వచ్చేస్తుంది. చాలా క్యూట్ అనిపించింది. అండ్ జగతి పని మీద నేనున్నా ఆడ. జగతి పని మీద జగతి ఉంది. అవన్నీ సర్దుతుంది నీకోసం మంచిగా. సర్దుతుంది పాపం, సర్దేటోళ్ళకి పని పెడుతుంది. అన్ని తీసి తీసి పడేస్తుంది. అసలు ఈమె అక్కడిక్కడ పోయి కరెక్ట్ డైపర్ బ్యాగ్ దగ్గరకు పోయింది మధ్యలో ఒకసారి. ఇప్పుడు లాస్ట్ లో ఇక్కడ ఉంటది అది, ఐ థింక్ ఉందో లేదో. అండ్ బాదం ఇవన్నీ సెర్చ్ చేస్తుంది. అంటే జగతి నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు అసలు? నువ్వు ఇంట్లో కూడా అంతే ఫ్రెండ్స్, ఒక్క దగ్గర ఉండదు అసలు. ఏడుస్తూనే ఉంటది, అరుస్తూనే. సరేలే నీ గురించి. అక్కడ ఏమంటారు ఆ రేట్లు ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చి పడేస్తుంది. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? వాళ్ళేమో మమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు. ఈ పొట్టిదేమో అక్కడిక్కడ పరిగెడుతున్నాక అటు వెళ్ళిపోయింది. అంటే వాళ్ళు ఏం అన్నట్లేదు కానీ ఏంది రచ్చ అనుకుంటున్నారు జగతి. వాళ్ళ ఎక్స్ప్రెషన్ నాకు అర్థమైంది. నాకు కూడా. నేనేమో ఇంకా ఇంట్లోకి ఏమేమి కావాలి అని చెప్పి అవన్నీ తీసుకుంటున్నా. దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే జగతితో మనం ఇంకొకసారి డిమార్ట్ కి వెళ్ళకూడదు. ఇది డిమార్ట్ కాదు, మోర్. మోర్ మోర్ కెళ్ళదు, డిమార్ట్ కెళ్ళదు, బట్టల షాప్ కెళ్ళదు. నాకు అర్థమైంది పాపం. లాలీజో లాలీజో అన్నట్టు వస్తున్నాం మేము. బాబా బలయ్యాడు పాపం జగతి పట్టుకుని. ఏం చేద్దాం, ఈమెనేమో లగేజ్ అది అవన్నీ సామాన్ పట్టుకుంది. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇక మనం జగతిని కూడా పట్టుకోపోతే బాగుండదు అని చెప్పేసి మధ్యలో పాపం బాగా నా చెయ్యి గుంజుతుందని కూడా అన్నాడు అనమాట. అండ్ ఇక్కడ వీళ్ళు ఐస్ క్రీమ్స్ తీసుకుంటున్నారు. ఎట్లా 2 అవర్స్ అయింది ఫ్రెండ్స్, మరి 1.5 అవర్ 2 అవర్స్ అయింది ఆల్మోస్ట్. అంతసేపు అంటే చెయ్యి నొప్పెట్టేసింది నాకైతే. దింపుతేనేమో రచ్చ చేస్తుంది, ఎత్తుకుంటేనేమో చాక్లెట్ పట్టుకొచ్చుకుంది. ఆ చాక్లెట్ ఏదో ఉరికింది కూడా ఆల్రెడీ, నేను అక్కడే పెట్టేసిన. ఇక్కడైతే లాస్ట్ ఇది, లాస్ట్ లో చూడండి అక్కడ వెళ్ళిపోయింది, పోయి అక్కడ పండు తీసుకుంటది, ఇలా మమ్మీ వచ్చి కొడుతుంది. ఏయ్ నడు. నేనేమో ఇక్కడ వచ్చి వీళ్ళిద్దరిని, మీరు ఇక్కడ నుంచి ఫస్ట్ వెళ్ళిపోండి 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 ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి నడు వెళ్ళిపోయారు. అది నేనేమో పెద్ద చాక్లెట్స్ చూస్తున్నా. ఆఫర్ లో ఉన్నాయని చూస్తుంది. జగతి పనిలో జగతి ఉంది అక్కడ. మళ్ళీ పడేసింది ఫ్రెండ్స్. వద్దురా బాబా అని మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. సరే వాయిస్ ఓవర్ అయిపోయింది, ఇప్పుడు మేము ఇంటికి వెళ్తున్నాం. ఇంట్లో మాత్రం చాలా ఫన్నీ ఫన్నీగా ఉంటుంది చూడండి, మిస్ చేయకుండా. జగతి లవ్ యూ లవ్ యూ లవ్ యూ జగతి. ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఒక చిన్న పాయింట్ మీకు చెప్దాం అనుకుంటున్నా. చిన్న అంటే ఇక ఇందాక ఇట్లా బయటికి వెళ్ళి షవర్మా తీసుకొని వస్తున్నా. సో దీనికి ముందు ఏం జరిగిందనంటే, ఇంట్లో చిన్ని ఇంట్లో ఉన్నప్పుడు నేను బయటికి వస్తుంటే మమ్మీ పొద్దున్నుంచి నేను ఎడిటింగ్ వర్క్ ఆ యాడ్ వర్క్ అవి ఇవి చేసి మళ్ళీ ఇప్పుడు నైట్ 8 o'clock బయటికి పంపిస్తున్నాం అని చెప్పి బయటకు వచ్చిన. షవర్మా తీసుకొని రా, ఇప్పుడు వండడం అవ్వదంటే షవర్మా తీసుకొని వెళ్తున్నా. సో చిన్ని ఏమో నువ్వు తెచ్చినా సరే నేను తిన్నా అని చెప్పింది. ఎందుకు ఏందనంటే పొద్దున్నుంచి నేను వర్క్ చేసి మళ్ళీ ఇప్పుడు నైట్ 8 అవుతుంది, ఇప్పుడు బయటికి పంపిస్తున్నాను అన్నాని అట్లా అన్నా, చూద్దాం ఏమంటుందని. అట్లా అనగానే ఇట్లా నువ్వు తెచ్చినాక నేను తిన్నా అన్నది. సో ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో చూపిస్తా, చూద్దాం. ఏదైనా ఒక విషయం సగం వింటారుగా చిరాకు నాకు ఏమంటది అనేది. షవర్మా అయితే మనం తీసుకొని వెళ్తున్నాం, చికెన్ షవర్మా చాలా ఇష్టం. మన ఇంట్లో రచ్చ చూడండి. మమ్మీ మమ్మీ లోపల ఉంది బెడ్రూమ్లో. డోర్ తీ మమ్మీ. నేను చూపించం లేదా, అంటే నైట్ సూట్లో ఉంది. హాయ్ మమ్మీ.
ఎందుకు అంటే చూసుకోలేదు మమ్మీ నేను. ఇక మమ్మీ షవర్మా ఎందుకు నాకొద్దు నాకొద్దు ఎందుకు మమ్మీ నీ ముఖం అన్న చూపి కొంచెం వీడియో ఆపితే చూసావు. ఇక జగతి తింటదంట. జగతి ఇగో మమ్మీకి ఇపో పో మమ్మీకి ఇపో. జగతి నీకు చాదవుతుందా అది మోస్తావా అది? అరే అందులో నీకేం కావాలో నాకు తెలుసు. అరే అరే ఇగో తీసుకో మమ్మీ. చెప్పు మమ్మీ ఎందుకు కలిగి నువ్వు ఏమైంది చెప్పు. చెప్పు ఏమైందో. సినిమా పెడతావా లేకపోతే నేను సినిమా పెడతా కానీ నువ్వు ఎందుకు కలిగినవో చెప్పు. తిన ఇప్పుడు తినవా? ఐ థింక్ నాకు కూడా వద్దు మరి. అన్న వీళ్ళు మారే మార్గమే లేదు అన్న. అంత గమ్మున మారరా. జగతి తీసింది. ఫ్రెండ్స్ మేము సినిమా చూస్తున్నాం. ఇందాక ఎవరో తినను చేయను అన్నారు. మమ్మీ ఆగండి మీకు లైట్ వేసి చూపిస్తా. నేను కూడా బాగాలేనులే మమ్మీ. నేనే మేకప్ వేసుకొని రాలే కానీ ఇందాక ఎవరో పోయేటప్పుడు నువ్వు తెచ్చినా తినను అని అన్నారు. నేను డోర్ తీస్తుంటే కూడా నేను తినను అన్నారు. సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి. సరే చూద్దామని కవర్ ఆడ పెట్టేసిన. ఇగో ఇక్కడ టీవీ దగ్గర పెట్టేసిన. ఇప్పుడేమో మరి తెచ్చుకొని ఇగో కవర్లోకి వెళ్ళి తీసి మనకంటే ముందే తింటున్నారు. ఈ జన్మ మీ రుచి చూడడానికి దొరికెరా. సో దీన్ని ఏమంటారు మీరే చెప్పండి. చెప్పు మమ్మీ. సినిమా కాదు ఇందాక నువ్వు తినను అన్నావు. మేము తింటాం. తినను అని దబాయించను. నా ఇష్టం నా ఇష్టం. నీకు ఎదవ బతుకేంటి బాబు? మెడల్ పట్టిపోతాయి మెడలు ఇరగొడతావా? ఓకే ఫ్రెండ్స్ సరే మేము ఇట్లా లాల్ సింగ్ సినిమా చూస్తున్నాం. నువ్వుంటే నిజమే కా స్వప్నం, నువ్వుంటే ప్రతి మాట సత్యం.